తెలంగాణలో ప్రచారం జోరు మరింత పెరిగింది. బీజేపీ ప్రచారం స్పీడ్ పెంచిపోతోంది. ఈ నెల 17న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణకు రాబోతున్నారు. అదే రోజు బీజేపీ మానిఫెస్టోను రిలీజ్ చేయబోతున్నారు. 17వ తేదీన సుడిగాలి పర్యటనలు చేయబోతున్నారు. అమిత్ షా నల్గొండ, వరంగల్, గద్వాల్తో పాటు రాజేంద్రనగర్ సభల్లో పాల్గొనబోతున్నారు. తెలంగాణలో ప్రచారం జోరు మరింత పెరిగింది. బీజేపీ ప్రచారంని స్పీడ్ పెంచిపోతోంది. ఇక ఈ నెల 17న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణకు రాబోతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్. ఎస్ జాన్సీ రాణి, బీజేపీ మరింత దూకుడుగా వెళ్లేందుకు తెలంగాణలో ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితులను చూసుకోవచ్చు. ముఖ్యంగా ఈ నెల సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణకు అమిత్ షా రానున్నారు. అదే రోజున మేనిఫెస్టోను విడుదల చేసేందుకు కూడా బీజేపీ నేతలైతే సన్నాహాలు చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. కత్రియ హోటల్లో ఆయన మేనిఫెస్టో విడుదల చేసేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. దీంతో పాటు ఒక 17వ తేదీనే అమిత్ షాకు సంబంధించినటువంటి సభలు, నాలుగు సభలను వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి సందర్భం కనబడుతుంది. నల్గొండ, వరంగల్, గద్వాల్, రాజేంద్రనగర్ ఈ నాలుగు నియోజకవర్గాల్లో బహిరంగ సభలకు హాజరవుతుంది. ఆ తర్వాత మేనిఫెస్టోను విడుదల చేసేందుకు హోటల్ కత్రియకు రానున్నారు. వరుస సభలు సమావేశాలతో హోరెత్తించేందుకు బీజేపీ అయితే ప్లాన్ చేస్తున్నటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే 25, 26, 27వ తేదీన నరేంద్ర మోదీ వరుసగా తెలంగాణకు వస్తున్నటువంటి సందర్భం, దానికి సంబంధించినటువంటి షెడ్యూల్స్, అదేవిధంగా ఎక్కడెక్కడ పర్యటించబోతున్నారు అనేది ఇప్పటికే ఖరారు చేసినటువంటి సందర్భం కలుగుతుంది. ఇప్పుడు అమిత్ షా షెడ్యూల్లో ఖరారవుతున్నాయి. ఆ తర్వాత జేపీ నడ్డా, యోగి ఆదిత్యనాథ్ ఇట్లా వరుసగా జాతీయ స్థాయి నేతలను తెలంగాణలోకి తీసుకురావడం, అక్కడ ఇక్కడ ప్రచారకు సంబంధించినటువంటి పర్వాన్ని ఉధృతం చేసేందుకైతే కావాల్సినటువంటి అవకాశాలను వినియోగించుకునే విధంగానైతే బీజేపీ ప్లాన్ చేస్తున్నటువంటి సందర్భం. చివరి రోజు ఏదైతే రోజు చివరి ఎన్నికల ప్రచారానికి చివరి రోజులను మరింతగా ఎక్కువగా వినియోగించుకోవడం, తద్వారా ప్రజల్లోకి వెళ్లేలా ప్రయత్నం చేయడం అయితే ఆ విధంగానైతే ప్లాన్ చేస్తున్నటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు. అలాగే అజయ్, బీజేపీ మేనిఫెస్టోలో ఏ అంశాలు ఉండబోతున్నాయి? బీజేపీ మేనిఫెస్టోకి సంబంధించి ముఖ్యంగా ఇప్పటికే కొన్ని అంశాలను బీజేపీ ప్రకటించడం జరిగింది. ఉచిత విద్య, ఉచిత వైద్యానికి సంబంధించినటువంటి ఒక క్లియర్ కట్ ప్రకటన కూడా మేనిఫెస్టోలో పొందుపరిచే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏదైతే ఇప్పటికే పెన్షన్లకు సంబంధించినటువంటి అంశాలను కూడా ప్రకటించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పెన్షన్లు బీజేపీ అధికారంలోకి వస్తే 5000 పెన్షన్ చేసే దిశగా కూడా బీజేపీ నేతలు అయితే ఆలోచనలు చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. దీంతో పాటు మరికొన్ని సంక్షేమ పథకాలు సుస్థిరమైనటువంటి పాలన ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ అజయ్.